రంగారెడ్డి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ సెల్ జడ్జి హనుమంతరావు జిల్లా ప్రధాన కోర్టు నుంచి స్థానిక ఐబీ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అమలు పరిచే విధంగా సహకరించాలని పిలుపునిచ్చారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడరాదని, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, వివిధ సంఘాల నాయకులు మరియు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ వెహికల్ ఇచ్చేసి ఏదో మా కొడుకుని షాపింగ్ పంపిస్తున్నారు. అట్లాంటి అందరు కూడా పిల్లలు, మీ పేరెంట్స్ చెప్పండి, మీరు బండ్లు తీసుకొని పోతే ఇబ్బందులు వస్తాయి. మీకు ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం మీ ఫాదర్, మీ పేరెంట్స్ కూడా లయబుల్ అవుతారు, శిక్షణలు అవుతుంది. కాబట్టి దయచేసి మీరు లైసెన్స్ లేని బండి నడపకండి. మరి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఇష్టం వచ్చినట్టు ట్రిపుల్ రైడింగ్ పోతున్నారు టౌన్ లో, అట్లా పోవద్దు. దానివల్ల మీకే ప్రమాదాలు వస్తాయి. ఒక ఎవరైనా ఒక వ్యక్తి, ఒక ఎర్నింగ్ చేసే వ్యక్తి ఒకవేళ చనిపోతే తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ కుటుంబం మొత్తం రోడ్డు పాలైపోతుంది. మామూలుగా మర్డర్ కేసు అట్లాంటి వాటిని అయితే వాళ్ళిద్దరికి ఏదో శత్రుత్వం ఉంటుంది, వాళ్ళు కొట్టుకుంటారు, చనిపోతారు, అది వేరు. కానీ నెగ్లిజెన్స్ వల్ల మా మామయ్యలో ప్రాణాలు బలైపోతున్నాయి. వాడు ఏదో ప్రాబ్లం కూడా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే నేను అది ఎవరో నమ్మకం. ఓల్డ్ ఏజ్ పక్కన 65 ఇయర్స్ ఆయన రిటైర్ అయ్యి ప్రశాంతంగా జీవనం కట్టుకుంటు ఆయన కాపోజిట్ డైరెక్షన్ లో ఒక 2 వీలర్ నడుచుకుంటుంది స్పాట్ లో చనిపోయిండు. అంటే అది నెగ్లిజెన్స్, పూర్తిగా తల్లిదండ్రి వల్ల నెగ్లిజెన్స్. అంటే ఆ పిల్లగానికి అసలు లైసెన్స్ లేదు. ఆ తల్లిదండ్రి ట్రాఫిక్ పోలీస్ వారు, తర్వాత మన డిఎస్పి రవీంద్రారెడ్డి గారు, పోలీస్ శాఖ, తర్వాత ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ సంబంధించిన డిపో మేనేజర్ గారు, వారి యొక్క సిబ్బంది, మరియు లయన్స్ క్లబ్ రంగారెడ్డి అనే సంగారెడ్డికి సంబంధించినటువంటి వారు, తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఎవరైతే భాగస్వాములు ఉన్నారో, ఈ ఆటో యూనియన్, తర్వాత లారీ యూనియన్, ఇలాంటి సంబంధించి ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులతో పాటు మా యొక్క ఆర్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు సంగారికి, తర్వాత మిగతా వాలంటరీ ఆర్గనైజేషన్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కౌన్సిలర్, తర్వాత న్యాయవాదులు, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, తర్వాత ముఖ్యంగా మనకి రేపటి తరం భవిష్యత్తు పిల్లలు, స్కూల్ పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులకి, యాజమాన్యానికి అందరికీ శిరసావంచి నమస్కరిస్తున్నానండి. ఈ కార్యక్రమాన్ని మీరందరూ రాకపోతే జయప్రదం కాదు. కానీ ముఖ్యంగా అందరూ అన్ని విషయాల గురించి చెప్పేశారు.